మన దేశంలో ఎంతో మంది రైతులు సుస్థిర సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ పంటలో వచ్చిన పురుగులు, తెగుళ్లను నివారించుకోవడానికి అందుబాటులో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుంటూ తక్కువ ఖర్చుతో కషాయాలు తయారు చేసుకొని వాటితో సొంతంగా తమ పంటలో వచ్చిన పురుగులు, తెగుళ్లను నివారించుకుంటున్నారు. అయితే విజయనగరం జిల్లాలో గుర్ల గ్రామంలో సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్న ఎన్పిఎం మహిళా రైతు తన పంటలో వచ్చిన పురుగులను తను గమనించి అవి ఏ పురుగులో తెలుసుకొని వాటిని నివారించడానికి ఏ కషాయం తయారు చేసుకోవాలో తనే సొంతంగా కషాయాలు తయారు చేసుకొని తన పంటలో పురుగులు, తెగుళ్ళు ఎలా నివారించుకుంటుందో ఇప్పుడు మనం చూద్దాం. పురుగులు ఆకులో గూడు కట్టుకొని అందులో ఉండి రసాన్ని పీల్చుకొని తింటున్నాయి. ఈ రసం పీల్చే పురుగుల నివారణకు ఇప్పుడే ఇంటికి వెళ్ళి వాగుల కషాయం తయారు చేసుకోవాలి. అమ్మా దేవి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? మేము వేసుకున్న పలు పంటల్లో ఎటువంటి పురుగులు, తెగుళ్ళు ఉన్నాయో లేదో చూసి వస్తున్నానమ్మా. పంటలో ఏవైనా పురుగులు తెగుళ్ళు ఉన్నాయమ్మా? అవును, నా పంటలో ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఉన్నాయమ్మా. వాటిని నివారణ చేయడానికి వావిలా కషాయం తయారు చేయడానికి వెళ్తున్నానమ్మా. వావులా కషాయమా? అంటే ఏమిటమ్మా? ఈ కషాయం వల్ల రసం పీల్చే పురుగు నివారించుకోవచ్చమ్మా. అవునమ్మా, ఈ కషాయం వల్ల రసం పీల్చే పురుగులు నివారించుకోవచ్చు. అది తయారు చేయడానికే ఇప్పుడు నేను వెళ్తున్నాను. వావుల కషాయం ఎలా తయారు చేయాలో చెప్పమ్మా మాకు. అలాగే, ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను రండమ్మా. వావుల కషాయము తయారు చేయడానికి ఏ ఏ వస్తువులు అవసరమో చెప్పమ్మా. మనకి వావిలాకు కషాయం తయారు చేసుకోవడానికి 10 లీటర్ల నీరు, 5 కేజీల వావిలాకు, 100 గ్రాముల సబ్బు పొడి ఉండాలమ్మా. అయితే ఈ కషాయం ఎలా తయారు చేస్తారో ఒకసారి మాకు చేసి చూపించమ్మా. 5 కేజీల వావిలాకును తీసుకొని కొమ్మలు లేకుండా ఇలా వేరు చేసుకోవాలి. ఇలా తీసుకున్న వావిలాకుని పొయ్యి మీద కుండ పెట్టుకుని 10 లీటర్ల నీళ్ళలో వేసి బాగా మరగపెట్టుకోవాలి. ఈ పొయ్యి మీద కుండ పెట్టుకొని మనం తీసుకున్న 5 కేజీల వావిలాకు కుండలో వేసుకోవాలి. ఐదు కేజీలు వావిలాకు వేసుకున్నాం కదమ్మా, ఇప్పుడు 10 లీటర్ల నీళ్లు పోసుకోవాలి. ఐదు కేజీల వావిలాకు 10 లీటర్ల నీళ్లు పోసుకున్నాం కదమ్మా, మూత పెట్టి 1/2 గంట సేపు ఉడకబెట్టుకోవాలి. ఈ నీళ్లు సగం అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలమ్మా. బాగా 4-5 పొంగులు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలమ్మా. ఇలా బాగా పొంగు వచ్చినంత వరకు మరగబెట్టుకొని మూత తీసి కర్రతో కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కర్రతో కలుపుకోవాలి. 1/2 గంట సేపు మరగబెట్టుకున్నాం కదమ్మా, ఇప్పుడు పక్కకు దించి చల్లార్చుకోవాలి. దీన్ని పక్కకు దించి బాగా చల్లారబెట్టుకోవాలి. అమ్మ, ఇది చల్లారాక పలచని గుడ్డతో వడకట్టుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి. పలచని గుడ్డతో కానీ జాలతో కానీ కషాయాన్ని వడకట్టుకోవచ్చు. పోసుకున్న కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి 100 గ్రాముల సబ్బు పొడి కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి. ఈ కషాయాన్ని ఎందుకు వడపోసుకోవాలమ్మా? వడపోయకుండా ఎందుకు వాడకూడదు? కషాయాన్ని వడపోయకుండా వాడకూడదమ్మా. ఎందుకంటే కషాయాన్ని స్ప్రే చేసినప్పుడు ఆకులు అలములు అడ్డుపడి ఆ కషాయాన్ని కొట్టడానికి వీలు పడదు. అందువల్ల మనం వడపోసుకుంటే స్ప్రే చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.
ఒక ఎకరానికి సరిపడా వావిలాకు 5 కేజీలు తీసుకున్నాం కదమ్మా, అది స్ప్రే చేసుకోవడానికి ఒక డ్రమ్ములో 100 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. ఈ 100 లీటర్ల నీళ్ళలో మనం తయారు చేసుకున్న వావిలాకు కషాయం కలుపుకోవాలి. కషాయాన్ని ఈ విధంగా 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. కషాయాన్ని ఇందులో కలుపుకున్నాం కదమ్మా, ఇప్పుడు 100 గ్రాముల సబ్బు పొడిని కూడా కలుపుకోవాలి. ఎర్రతో శుభ్రంగా కలుపుకోవాలి. సబ్బు పొడి ఎందుకు కలపాలి, దానివల్ల ఏంటి ఉపయోగమ్మా? కషాయంలో సబ్బు పొడి ఎందుకు కలుపుకున్నామంటే, మనం కషాయాన్ని పంటపై స్ప్రే చేసేటప్పుడు పంటపై నుంచి కషాయం కిందకి జారి పడిపోకుండా మొక్కలను పట్టి ఉంచుతుంది. ఈ కషాయము పంటపై జల్లడం వల్ల ఉపయోగాలు ఏంటమ్మా? ఇది ఏ పురుగులు తెగుళ్ళు నివారించడానికి ఉపయోగపడుతుంది? ఈ వావిలాకు కషాయం పంటపై వాడడం వల్ల రసం పీల్చే పురుగులు, చిన్న చిన్న లబ్ధి పురుగులు, శనగపచ్చ పురుగులు నివారించడానికి ఉపయోగపడుతుంది. అయితే మేము కూడా ఈ కషాయం తయారు చేసి మా పొలాలంటే వాడుకుంటాం. అయితే స్ప్రేయర్లో వేసుకుని మనం పంటపై పిచికారీ చేసుకుందామమ్మా. ఇదేనమ్మా నేను వేసుకున్న పలు పంటలు. ఈ రసం పీల్చే పురుగులు ఈ తోట అంతా ఎలా నాశనం చేస్తాయో చూడండి అమ్మా. పురుగులన్నీ కూడా ఆకులు తినేస్తాయి. ఇప్పుడు దీనికేనమ్మా మనం తయారు చేసుకునే వావిలా కషాయం స్ప్రే చేసుకోవాలి. మొత్తం పంటల్లో శుభ్రంగా తడిచేటట్లు కొట్టండి. వావిలా కషాయం స్ప్రే చేసుకుని 2 రోజులు అయింది కదమ్మా, ఇప్పుడు నా పంటపై ఉన్న రసం పీల్చే పురుగులన్నీ పోయి పంట ఆరోగ్యంగా కనబడుతుంది. రసం పీల్చే పురుగులన్నీ పోయి నా పంట ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి అమ్మా. అవునమ్మా, పురుగులల్లో పోయి ఆ పంట ఆరోగ్యంగా తయారయ్యిందమ్మా. మేము కూడా వావిలా కషాయం తయారు చేసి మా పంటలో వాడుకుంటాం. ఈ వావిలా కషాయం ఎలా తయారు చేసుకోవాలో, దానివల్ల ఉపయోగాలు ఏమిటో అన్నీ మాకు తెలియచేసినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.